మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారంలో కూర్చుంది త్వరలోనే ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఏ క్రమంలో చంద్రబాబు కొత్త కేబినెట్ లో టీడీపీతో పాటు జనసేన బీజేపీలు చేరడం ఖాయం అలాగే టీడీపీ నుంచి ఎవరెవరికి భర్తలు దక్కుతాయని చర్చ జరుగుతోంది ఈసారి చంద్రబాబు సీనియర్లతో పాటుగా మహిళలు యువతకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారట ఏ క్రమంలో కొన్ని పేర్లు తెరపైకొస్తున్నాయి జిల్లాల వారిగా మంత్రివర్గంలో అవకాశం తక్కే నేతలు ఎవరు అనే చర్చ కూడా జరుగుతోంది పార్టీల వారిగా కేబినెట్ లో ఎవరెవరికి అవకాశం దక్కుతుందో ఒకసారి పరిశీలిద్దాం శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఏపీ టీడీపీ అధినేత అచ్చెన్నాయుడుకు మంత్రివర్గంలో అవకాశం దక్కనుంది ఆయన టెక్కలి నుంచి గెలిచిన బీసీ నేత శ్రీకాకుళం జిల్లాలో ఆముదల వలస నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచిన కూన రవికుమార్కు కేబినెట్లో చోటు దక్కనున్నట్లుగా తెలుస్తోంది ఇటు విజయనగరం జిల్లాలో చీపురుపల్లి నుంచి గెలిచిన కళా వెంకట్రావుకు బొబెల్ నుంచి బేబీ నాయనకు కూడా ఎన్డీఏ కూటమి కేబినెట్లో చోటు దక్కే ఛాన్స్ మెండుగా కనిపిస్తోంది ఇటు విశాఖపట్నం జిల్లాలో అనకాపల్లి నియోజకవర్గం నుంచి గెలిచిన జనసేన తరపున గెలిచిన వీసీ కొణతార రామకృష్ణకు నర్సీపట్నం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచిన సీనియర్ నేత అయ్యన్న పాత్రుడుకు మంత్రివర్గంలో భాగస్వామ్యం అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది తూర్పుగోదావరి జిల్లా నుంచి యనమల రామకృష్ణుడికు కేబినెట్ లో చోటు తక్కుతుంది ఈయన ఎమ్మెల్యేగా పోటీ చేయకపోయినా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి మంత్రిని చేస్తారు ఆర్థిక శాఖ మంత్రిని చేసే అవకాశం మెండుగా కనిపిస్తోంది పదోసారి ఎన్నికల్లో గెలిచిన గోరింట్ల బుచ్చయ్య చౌదరికి కూడా కేబినెట్ లో బెర్త్ కన్ఫామ్ అని కనిపిస్తోంది రాజమండ్రి రూరల్ నుంచి ఆయన వరుసగా మూడోసారి గెలిచారు ఎన్నికల సమయంలో టీడీపీ తీర్థం పుచ్చుకొని ఉండి నుంచి గెలిచిన రఘురామ రాజుకు కూడా కేబినెట్ లో చోటు దక్కుతుందని తెలుస్తోంది ఒకవేళ మంత్రిగా కాకపోయినా స్పీకర్ గా ఆయన అవకాశం కల్పిస్తారని టాక్ అయితే వినిపిస్తోంది ఆచంట నుంచి గెలిచిన టీడీపీ సీనియర్ నేత పితాని సత్యనారాయణకు కేబినెట్ లో చోటు దక్కే ఛాన్స్ ఉంది గతంలోనూ టీడీపీ కేబినెట్ లోనే ఉన్నారు కృష్ణా జిల్లా నుంచి కొల్లు రవీంద్ర ఇటు పార్ద సారథిలో ఎవరో ఒకరికి కేబినెట్ లో చోటు దక్కొచ్చు విధంగా గుడివాడ నుంచి కుడాలి నాని గెలిచిన వెనిగండ్ల రాముకు గన్నవరం నుంచి వలంనేని వంశీపై పోటీ చేసి గెలిచిన టీడీపీ నేత యార్లగడ్డ వెంకట్రావుకు ఎన్డీఏ కూటమిలో చోటు దక్కుతుందనే టాక్ ఇటు విజయవాడ వెస్ట్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి గెలిచిన సుజనా చౌదరికి మంత్రివర్గంలో ప్లేస్ కల్పిస్తారని తెలుస్తోంది జగ్గయ్యపేట నుంచి గెలిచిన శ్రీరామ్ తాతయ్యకు భర్తీ ఇచ్చే అవకాశం ఉంది రెండు సార్లు మంత్రిగా దక్కుతుందని కూడా ఇక ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి నారా లోకేష్ కు దుళ్లిపాడ నరేంద్ర కు నక్క ఆనంద్ బాబుకు మంత్రి వర్గంలో దాదాపు సీటు ఖరారైనట్లుగా తెలుస్తోంది తెనాలి నుంచి పోటీ చేసిన జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ కు క్యాబినెట్ లో ఛాన్స్ ఉంటుంది ప్రకాశం జిల్లాలో అద్దంకి నుంచి గెలిచిన గొట్టిపడి రవికుమార్ కొండేపి నుంచి వీరాంజనేయస్వామి ఒంగోలు నుంచి గెలిచిన దామచర్ల జనార్దన్ కు కేబినెట్ లో అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది నెల్లూరు జిల్లాకు చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నారాయణకు కేబినెట్ లో ఛాన్స్ ఉంటుంది చిత్తూరు జిల్లాలో పొలమనేరు నుంచి గెలిచిన అమర్నాథ్ రెడ్డి పీలేరు నుంచి గెలిచిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి చోటు దక్కే అవకాశం ఉంది అనంతపురం జిల్లాలో పయావుల కేశవ్ పరిటాల సునీత కాల్వ శ్రీనివాసులు సబిత సత్యకుమార్లకు కేబినెట్ లో ఛాన్స్ ఉంటుంది కడప జిల్లాలో గారి మాధవిరెడ్డి పుట్ట సుధాకర్ యాదవ్ ఆదినారాయణ రెడ్డిలో ఒకరికైనా కేబినెట్ లో ఛాన్స్ ఉంటుంది కర్నూలు జిల్లాలో టీజీ భరత్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఫరూక్ లకు మంత్రివర్గంలో చోటు కల్పించే ఛాన్స్ ఉంది కేబినెట్ లో ముఖ్యంగా జనసేనని పవన్ కళ్యాణ్ ఉంటారా లేదా అనేదే ఇప్పుడు ప్రధాన చర్చ తాను మంత్రిగా ఉండకుండా తను పార్టీలో వారికి ఎవరినైనా మంత్రులుగా చేసే అవకాశం ఉంది లేకపోతే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉంటూ ఒకటి రెండు శాఖలకు మంత్రిగా ఉండే అవకాశం లేకపోలేదు చూద్దాం మరి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే నాటికి కేబినెట్ లో పవన్ చేరికపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి